కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించినప్పటికీ వాటిని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల వారాల తరబడి ఎదురు చూడడం రైతులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని తంగళ్ళపల్లి మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇప్పటి వరకు కోతకొచ్చి సుమారు నెల రోజులుగా అవస్థలో ఉన్న రైతులు ఏదైతే పంటను కోసి కల్లాలకు తరలించిన సందర్భం నెల రోజుల నుంచే కనబడతా ఉంది. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా ఈ శాఖకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఇప్పటి వరకు రైతుల పక్షాన నిలబడి మేము ఈ కొనుగోలు చేస్తాము అని ఒక రైతులకు భరోసా ఇచ్చే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదు. కేవలం వాళ్ళు ఎలక్షన్లే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది తేటతెల్లమైంది కూడా. ఇప్పటికైనా రైతుల పక్షాన అండగా నిలబడి సిరిసిల్ల ప్రాంతంలో కావచ్చు, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కావచ్చు, చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కావచ్చు, ఏదైతే కల్లాలకు వచ్చిన వడ్లున్నాయో వెంటనే వాటిని తూకం వేసి వాటిని మిల్లర్లకు తరలించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సుమారు నెల రోజుల క్రితం నుండే వీళ్ళు ఈ వడ్లు ఇక్కడ ఎండబోయడం జరిగింది. ఏదో మొన్నటికి మొన్న ఫ్యాక్స్ సంస్థ వారు హుటాహుటిన ప్రారంభోత్సవాలు చేసి కొబ్బరికాయలు కొట్టి పూలు తల్లి మేము అండగా నిలబడతామని చెప్పి కేవలం నామమాత్రానికే ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజుకు చూసుకుంటే ఎక్కడ ప్రతిపక్షం మమ్మల్ని ప్రశ్నిస్తారో ప్రజాక్షేత్రంలో మమ్మల్ని మేము చేసే తప్పులను ఎక్కడ ఎండగడతారో అని చెప్పి ఒక మిల్లర్లతోని ఒక రకమైన ఉమ్మక్కుతో వాళ్ళు ఒక లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఈ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గల సెంటర్ను సందర్శించి దొంగచాటుగా సందర్శించి మేము మీరు ఎవరికి సహకరించకండి, ఎవరికి ఏం చెప్పకండి, రేపు ప్రొద్దున నుండి మేము కాంటా పెట్టి మీ వారి కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళకి ఏదో నామమాత్ర భరోసా ఇచ్చి వెళ్ళినట్టుగా మాకు ఈ సందర్భంగా మాకు ఈరోజు ఇక్కడ ఉన్న రైతులు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఏవైతే ప్యాక్ చైర్మన్ గారు కావచ్చు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, తప్పకుండా ఈ ఏదైతే కొనుగోలు విషయంలో రైతులకు పూర్తి భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి.